ABN నేషనల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి। ప్రధాని నరేంద్ర మోదీ రైతుల్ని మోసం చేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు। బీజేపీ ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టిన తాజా అగ్రి బిల్లు రైతుల్ని మరింత దెబ్బతీస్తుందని చెప్పారు। మోదీ ప్రభుత్వంపై రైతులకు విశ్వాసం లేదని అది గతంలో అనేకసార్లు రుజువైందని అన్నారు। అగ్రి బిల్లుకు సంబంధించి ప్రధాని మోదీపై రాహుల్ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా విమర్శించారు। మోదీ చెప్పే మాటలకు చేసే పనులకు ఎక్కడా పొంతన ఉండదని నోట్ల రద్దు తప్పుడు జీఎస్టీ డీజిల్ ధరల పెంపు వంటి అనేక నిర్ణయాలు ప్రజల్ని తీవ్రంగా బాధించాయని రాహుల్ ట్విట్టర్లో పేర్కొన్నారు। ఆ నిర్ణయాలనే ప్రస్తుతం వ్యాపార బిల్లుల ద్వారా పేద రైతుల బతుకులు రోడ్డున పడేయాలనుకుంటున్నారని ఆరోపించారు। ఈ బిల్లు మోదీ మిత్రులైన వ్యాపారవేత్తలకు మాత్రం లాభం చేకూరుస్తుందని రైతుల జీవనోపాధిపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని అన్నారు। దీన్ని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా రైతులు ఏకమవుతున్నారని రాహుల్ వరుస ట్వీట్లు చేశారు। పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసేలోపు మూడు అగ్రి బిల్లుల్ని ఆమోదింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఓవైపు సన్నాహాలు చేస్తోంది। అయితే దీనిపై రైతుల నుంచి తీవ్ర నిరసన ఎదురవుతోంది। ముఖ్యంగా దేశ రాజధానికి సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్ హర్యానా రైతులు ఉధృతంగా నిరసనలు చేపడుతున్నారు। ఈ బిల్లుల్ని వ్యతిరేకిస్తూ ఎన్డీఏ భాగస్వామి పక్షమైన అకాలీదళ్ నేత హర్సిమ్రత్ కౌర్ ప్రభుత్వం నుంచి వైదొలగడం సంచలనం సృష్టించింది। బీజేపీ ప్రవేశపెట్టిన అగ్రి బిల్లుల్ని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా వ్యతిరేకించారు। ఆయన తన నిర్ణయాన్ని గురువారమే ప్రకటించారు। అంతేకాకుండా వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన మూడు బిల్లుల్ని అన్ని పార్టీలు వ్యతిరేకించాలని బీజేపీయేతర పార్టీలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు। ఎంపీలంతా సభకు హాజరు కావాలని నాటకీయ పద్ధతిలో వాకౌట్లు చేయొద్దని అభ్యర్థించారు। దేశంలోని రైతులు ఎంపీలందరినీ గమనిస్తున్నారని వారి ఆశల్ని నిలబెట్టాలని కేజ్రీవాల్ ట్విట్టర్లో పేర్కొన్నారు। ABN నేషనల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి।